నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందంటూ ఆగ్రహం. వంద శాతం రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టా, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ, హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు. హీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నర్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ. యూవీ సెలెక్ట్ చేసిన టీమ్ లో ఇండియా నుంచి ఒక్కొక్కరికే ఛాన్స్, జస్ప్రీత్ బుమ్రా వైపు మొగ్గు చూపిన యువరాజ్ సింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగాస్టార్ చిరంజీవి 50 లక్షల విరాళం అందజేశారు. రామ్ చరణ్ తరపున మరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి అందజేశారు. అమరరాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీ నటుడు అలి 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే 10 లక్షలు విరాళంగా సినీ నటుడు విశ్వక్ సేన్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. రుణమాఫీ జరిగే వరకు సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతానని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రుణమాఫీ పూర్తి కాలేదని, ఇంకా 22 లక్షల మందికి జరగాల్సి ఉన్నదని పేర్కొన్నారు. రుణమాఫీ జరిగినట్టు సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో చూపించాలని, తేదీ సమయం ప్రకటిస్తే తాను వస్తానని సవాల్ విసిరారు. రుణమాఫీ జరిగే వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదని హెచ్చరించారు. తన ఎత్తు గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి తన ఎత్తుకు పెరగలేడని ఎద్దేవా చేశారు. రేవంత్ బుద్ధి, చరిత్ర, భాష అన్ని కూర్చొని వివరించారు. రేవంత్ మాటలను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గాంధీతో దాడి చేయించింది ఆయనని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. 2 లక్షల పైన రుణమా ఉన్న వాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. 2 లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పారు. ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్లు వేస్తాం, లేదు ఇప్పుడే కట్టి నేను కట్టి 10 రోజులు అవుతుంది నాకు ఏ లేదు మమ్మల్ని చెప్తారు. ముఖ్యమంత్రి ఏమో 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు వెంటనే కట్టండి, మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ మంత్రి ఏమంటుండు, తొందరపడి పైన ఉన్న వాళ్ళు కట్టకురు భయ్, మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు, ఇప్పుడే కట్టకురు నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్, మంత్రికి నీకే శృతి లేదు, నీ మంత్రిదో మాట నీదో మాట, నువ్వేమో కట్టుమంటావు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక 5 పేర్లు చెప్తా. బొమ్మగారి రజిత, గ్రామం తడకమల్ల, 3,16,000 అప్పుంటే 116,000 రూపాయలు కట్టేసింది నల్గొండ జిల్లా. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు, మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి, కట్టి 15 రోజులే. అట్లనే బచ్చు రంగయ్య, 2,18,000 అప్పుంటే మిత్తితో సహా 2 లక్షల పైన 38,000 ఉందంటే 38,000 కట్టిండు ఎస్బీఐ ఏడీబీ నల్లగొండ మిర్యాలగూడ మండలం. ఈయనకి ఎప్పుడు చేస్తావో చెప్పు. అలాగే మాలోతు ప్రసాద్, 2,04,918 రూపాయలు ఉంటే మీద 5,000 రూపాయలు కట్టిండు దామరచర్ల మండలం యూనియన్ బ్యాంకు, కట్టి ఇప్పటికీ 10 రోజులే. మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే. అదేవిధంగా కమతం ఎల్లయ్య, 3,20,000 ఉండే మిత్తితో సహా 130,000 కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో 130,000 కట్టిండు,
కట్టి ఇయ్యాలడికి 15 రోజులు అయ్యాయి. నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని వైసీపీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ విధానమని, అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇవ్వటం, ఆ తర్వాత నిస్సిగ్గుగా ఆ హామీలు తొంగలతోకి తాము అనుకున్నదే చేయటం టీడీపీ ఆనవాయితీ అయిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయం నీట్ విద్యార్థులకు శాపంలా మారిందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, మరి గతంలో ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలకు కూడా ఎక్కడా పొంతం లేదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటే ఇదే అని మనం చెప్పవచ్చు. ఎలక్షన్ ముందు మరి ఏమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శాంక్షన్ ఇవ్వడం జరిగిందో, మరి దానిపైన రకరకాల విమర్శలు చేయడం, అందులో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా లేకుండా చేస్తామని, వచ్చిన వెంటనే జీవోలు ఇచ్చేది రద్దు చేస్తామని వాళ్ళు చెప్పడం, తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అది రద్దు చేయడం, అటు నుంచి కాలేజీలని ప్రైవేట్ పరం చేసే విధంగా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. దీనికి నిదర్శనమే ఈ మధ్య జరిగిన సంఘటనలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ పోయిన సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు మరి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం, అడ్మిషన్లు కూడా ప్రారంభించడం జరిగింది. సుమారు 750 మంది మెడికల్ స్టూడెంట్స్ ఈ రోజున మరి ఆ కాలేజీల్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈ సంవత్సరం అయితే ఇంకో 5 మెడికల్ కాలేజీలు అంటే సుమారు 750 మంది మళ్ళీ అడ్మిషన్లు ఇంకో వాళ్ళు ఎదురు చూస్తుంటే, కేవలం 50 మంది, అది కూడా పులివెందుల్లో 50 మందికి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్న వాళ్ళు రికమెండ్ చేస్తే అడ్మిషన్కి, రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ 50 మందిని కూడా క్యాన్సిల్ చేయమని వాళ్ళు మరి ఎన్ఎంసీకి రాశారంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మరి నీట్ విద్యార్థుల్ని మోసం చేస్తుందా అన్నది మరి మనమందరం కూడా చూస్తున్నాం. ఈ నీట్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా పేద ప్రజలు ఎంతోమంది మరి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చినందుకు మనకి సీట్ వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా మరి ఏ రకంగా మరి మోసం చేసి వాళ్ళందరికీ కూడా మరి నష్టపరిచారో అన్నది మనం చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిపట్న శివారులోని గోదావరి బ్రిడ్జ్ వద్ద పోలీసుల అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. గోదావరి కని టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సిపి ఇతర పోలీస్ అధికారులతో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, గోదావరి నది బ్రిడ్జ్ కి ఇరువైపులా ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని, నది బ్రిడ్జ్ వద్ద నిరంతరం పర్యవేక్షణ కోసమే ప్రత్యేక పోలీస్ సిబ్బందితో పాటు ఇరువైపులా సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని 10 రోజుల్లో మనం 2,465 విగ్రహాలని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఈ 10వ రోజు 11వ రోజు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాము. దీంట్లో భాగంగా మనం ఇక్కడ పెద్దపల్లిలో ఈరోజు 16వ రోజు మనకు నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, తర్వాత సుల్తానాబాద్, మంతని అండ్ గోదావరిఖని ఈ యొక్క ఈ సింధారం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కొన్ని ఫస్ట్ ఇందారం దగ్గర చూసుకుంటే జైపూర్ నుంచి కూడా విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. మా మంచిర్యాల సభ్య జిల్లాల నుంచి కూడా వాటి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. తర్వాత టోటల్గా ఫోర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ నుంచి మొత్తం ప్రతి దగ్గరికి ప్రతి స్పాట్కి వెళ్ళి చూడడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ అందరూ దీంట్లో రూట్స్ కానీ ఏ రూట్లలో వస్తున్నాయి, ఆ రూట్లలో అయినా ఇతర మందస్తులు అయితే ప్రార్థన మందిరాలు ఉంటే వాళ్ళతో మాట్లాడి, ఇది ఆల్రెడీ కోఆర్డినేషన్ టీమ్ చెప్పుకొని వాళ్ళతో మాట్లాడి అన్ని సమరస్యంగా ప్రశాంతంగా చెప్పుకోవాలని మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే టోటల్గా మనకు 4,750 విగ్రహాలు ఇప్పుడు చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయింది, నిన్న స్టార్ట్ అయ్యి 365 వరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. అలాగే బెల్లంపల్లిలో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పెద్దపల్లిలో, పెద్దపల్లి జిల్లాలో ఈ 4 ప్రాంతాల్లో
ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలు చేసేటప్పుడు మీరు పిల్లల్ని ఉమెన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఒకరి వెనక ఒకరు ముందుగా తోసుకోవడము తీసుకోవడము ఏదో తీసుకోకుండా ఏది ఎలాంటి గొడవలు పడకుండా మేము ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఫోర్స్ అంతా 1675 ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. మొత్తం 2 జిల్లాలో కలుపుకొని 2 డీసీపీస్ ఉన్నారు అండ్ అడిషనల్ డీసీపీ ఉన్నారు, 6 ఏసీపీ మంది ఉన్నారు, తర్వాత 18 సిఐస్, ఎస్ఐస్ ఒక 30 మంది, 200 మంది కొత్తగా రీసెంట్ రిక్రూట్మెంట్ అయిన ఇంకా అండర్ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాహుబలి కట్టప్ప పాత్రను మరపిస్తున్న పవన్ కళ్యాణ్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆక్షేపణ తెచ్చారు. 2014 సంవత్సరంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించి ఘోరమైన అన్యాయం చేసిందని, ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ కొంతమంది ఆంధ్ర రాష్ట్ర దోహులు పెట్టుబడిదారుల వద్ద అవినీతి ముడుపులు తీసుకుని రాత్రికి రాత్రి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర ఉద్యమంగా మార్చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుపై ఆనడి విషం చిమ్మారని, నేటికి ఆ ద్రోహం మన రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉందని, ప్రస్తుత అమరావతి రాజకీయ నాటకం ముందు ఆనాటి చింతామణి నాటకం ఎందుకు పనికిరాదని, అమరావతి రాజధాని ముసుగులో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాన్ని యావత్ ఆంధ్రులు వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాదులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం నాది అనే ఒక ఫీల్ తో ఉన్నటువంటిది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పమనండి. పట్టుమని 29 గ్రామాల కోసం రాజధాని కడుతున్నాం. అలాగే మన బుడబోరు ఘటన చూస్తే ఎంత ఘోరమైనటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉద్భవించిన అందరికీ తెలిసినటువంటి విషయం. ఏదైనా 26 జిల్లాలు ప్రజల భవిష్యత్తు కోసం, 26 జిల్లాల అభ్యున్నతి కోసం ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు ఒంటెత్తి పోకడగా మీరు చేసినటువంటి ప్రయత్నం 100% కూడా బూడిదల పోసినటువంటి పనిచేరు అవుతుంది. అలాగే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇన్ని గెలిపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వైఫల్యాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేకపోయారు, మోడీని గట్టిగా అడిగి ఇక్కడ ప్రత్యేక హోదా విభజన హామీలని కనీసం ఏ రోజు ఎన్నడూ కూడా పార్లమెంట్లో ప్రశ్నించలేకపోయారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే దశాబ్దాల కళాది, అలాగే ఈ రాష్ట్రానికి అన్నీ ఈరోజు వాల్టేర్ డివిజన్ ఉంది, వాల్టేర్ డివిజన్ పట్టిపోతున్నారు. ఉన్నదే అంటే సుమారు 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వాల్టేర్ డివిజన్ని ఈరోజు రాయగడ పట్టిపోతున్నారు. అంటే ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ఒక్కడు కూడా మాట్లాడేటువంటి స్థితిలో లేరు. బయట చాలామంది ఇతర రాష్ట్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ మెంబర్స్ అంతా నా నర్తనశాలలో అని అంటున్నారు. నర్తనశాల అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. నర్తనశాలలు అంటుంటే మనం పరువు ఎక్కడో ఎక్కడ పోతుంది. అదే తమిళనాడు వాళ్ళు అయితే ఈరోజు చీల్చి చెండాడేస్తారు. 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వాల్టేర్ డివిజన్ని తరలించిపోతుంటే మీరు కొత్తవి ఇవ్వరు, ఇక్కడ ఇవ్వాలనేటటువంటి ఇవ్వరు, ఉన్నవి పట్టిపోతుంటే ఒక్క ఎంపీ కూడా చేతకన దద్దమ్మలాగా కూర్చున్నారు. అందుకని ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం, నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే ఈ రాష్ట్రం ఎడారిగా మారేటటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ బిడ్డలకు భవిష్యత్తు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపార ఖనిజ సంపదల్ని ఈ రాష్ట్రం కోసం వెచ్చించాలి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి. కానీ ఈ రాష్ట్రం గొప్ప అనంత సంపద కలిగినటువంటి రాష్ట్రం. కువైట్, ఖత్తర్, దుబాయ్ ఇలాంటి దేశాలు కూడా ఎందుకు పనికిరానటువంటి గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక భారతదేశ ఆంధ్ర రాష్ట్రమే అని ఈ సందర్భంగా ఎంతో గర్వంగా చెప్తున్నాం. అలాంటిది రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ సంపదను అంతా కూడా కేంద్ర ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం దోచుకుపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు భజన చేస్తున్నారు, వాళ్ళకి బాంఛన అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఒక ప్రత్యామ్నాయ తిరుగుబాటు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం, జై ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం తథ్యమని, ఇప్పటికే 26 జిల్లాల నుంచి కూడా అనేక మంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సంప్రదిస్తున్నారు, దాని మీద కార్యాచరణ చేస్తామని సందర్భంగా తెలియ. వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పరిశీలించారు. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల
మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అధికారులు సూచించిన మేరకు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని ఆదేశించారు. అప్పటి వరకు ఒకటి ఇక్కడ ఫిక్స్ చేస్తాం, ఒకటి ఇక్కడ ఫిక్స్ చేస్తాం. అదే టైం అయితే అది వచ్చి తీసి బిలో చెఫిట్ దేర్ ఆల్ దేర్ బెస్ట్ అది. బట్ ఉస్కే లియే ఏకోర్ చీజ్ కర్నా హై, క్యా కర్నా హై, ఏక్ మెష్ కెన్ బి స్టోర్ ఫిషర్మెన్ 16 ఫిట్ ఏక్ మెష్ లగా లేంగే. రోడ్ కమిటీ మీటింగ్ లగా లీజియ అగలే అగలే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ పేలుడు కలకలం రేపింది. పట్నంలోని రావుల చెరువు ప్రాంతంలో ఇంట్లో పేలుడు దెబ్బకు ఇల్లు నేలమట్టమైంది. ఈ ఘటనలో 7 తీవ్రంగా గాయపడగా వెంటనే వారందరినీ స్థానికులు పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు గ్యాస్ సిలిండర్ వల్లే జరిగిందని, ముందు ప్రచారం జరగక స్థానికులు మాత్రం బాణసంచ వల్ల జరిగిందని చెబుతున్నారు. దీపావళి పండుగ కోసం జనావాసాల మధ్య రహస్యంగా బాణసంచ తయారు చేస్తుండగానే ఈ ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం దెబ్బకు రెండింతల స్థలము, భవనం భారీ శబ్దంతో కుప్పకూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే ఐతాబాతుల ఆనందరావు, అమలాపురం పట్టణ పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్ ఆ ఇల్లు కుప్పకూలిపోయింది మొత్తం. స్లాబ్డ్ హౌస్ అది, స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి సీరియస్గా ఇంజరీస్ అయినాయి. ప్రమాదం జరిగింది. 2 గృహాల్లో ఉన్నటువంటి సుమారు 7 తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2 పరిస్థితి సీరియస్గానే ఉంది. మెరుగైన వైద్యానికి హుటాహుటిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి తరలించాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నేను అందరూ కలిసి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మిగిలిన వారికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్పాట్లో కూడా చూసాం, ఏ వస్తువులు, ఏ గృహాలు, ఏ వ్యక్తులు ఇంకా గాయపడ్డారు అనేది కూడా చూస్తున్నాం. అంతా నివేదిక అనేది అధికారులు తయారు చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తీసుకుని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల్ని, బాధితుల కుటుంబాల్ని ఆరోగ్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా, అలాగే మిగిలిన విధంగా ఆదుపాటు సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. మరి జనావాసాల మధ్య బాణాసంజయ్ గారి పెట్టారు కదండి, అది ఇంకా మా దృష్టికి రాలేదు. అది నిర్ధారణ అయిన తర్వాత మాట్లాడదు. జమిలి ఎన్నికలు అనేది ఒక రాజకీయ కుట్రాని, బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకుని వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. జమిలి ఎన్నికల అంశంపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. జమిలి ఎన్నికలు అనేది బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే చేయాలని చూస్తుందని, ఇది ప్రాంతీయ పార్టీలను, వాటి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిపాదన తీసుకొస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగంలో ఉండే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి వారికి ఇబ్బందులు అవుతున్నాయని, ఉదాహరణకు 2026 డిలిమిటేషన్ చట్టం వచ్చి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉందని, దాని గురించి చర్చ చేయాలని, అలాగే జనగణన జరిగి బీసీ జనగణన చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, బీసీ ప్రధానమంత్రిగా ఉన్న మోదీ దాని గురించి పట్టించుకోవడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ 4వసారి ఎలా గెలవాలి, బీజేపీ రాజకీయంగా ఎట్లా బలపడాలి అన్నది సార్. జమిలీ ఎలక్షన్స్ అనేవి బీజేపీ తన రాజకీయ మనుగడ కోసం అటు ప్రాంతీయ పార్టీలను, వాటి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలను, తర్వాత ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని అలా ఆ ప్రతిపాదన తీసుకొస్తున్నది. అంటే ఒక కాన్స్టిట్యూషన్లో ఉండే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి మాత్రం వాళ్ళకి ఇబ్బందులు అయితే, ఎగ్జాంపుల్ ఇప్పుడు డీలిమిటేషన్ యాక్ట్ యాక్టివేట్ కావాలి, 2026 డీలిమిటేషన్ చట్టం వచ్చి పునర్విభజన, ఎన్ని నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, దాని మీద చర్చ ఉండదు.
జనగణన జరిగి బీసీ జనగణన చేయాలనేది దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్. దాని గురించి పట్టించుకోడు బీసీ ప్రధానమంత్రి. కానీ రాజకీయంగా నాలుగవసారి వాళ్ళు ఏ విధంగా గెలవాలనేది ఒకటి, బీజేపీ రాజకీయంగా ఎట్లా బలపడాలనేది రెండవది, ఇంకా మిగతా పక్షాలను ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరు మీద మిగతా రాజకీయ పక్షాలని ఏ విధంగా అణిచివేయాలే అనే దాని విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అది రేపు ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో కూడా చర్చకు తీసుకొస్తారు, 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ దాంట్లో కూడా. ఇది ఒక రకంగా ప్రజలపై, దేశంపై, ప్రతిపక్షాలపై, ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలపై చేస్తున్న ఒక రాజకీయ కుట్రగా దీన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫుల్లుగా మద్యం సేవించి ఓ ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుండగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. స్థానికులతో భగవానికి దిగి గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవుణ్ణి అవమానించిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన కాళ్ళు మొక్కిర్రు, ఆ పిల్లల తల్లి కూడా, ఆ వార్డ్ నెంబర్ నా సుజాత అని, ఆమె కూడా కాళ్ళు మొక్కే, ఆమె రెక్క పట్టి దుబ్బి బండి తీసుకపోతానికి వస్తున్నాడు. పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు. పిల్లలు ఆయన ఒక వినాయకుడిని ఆయన రోడ్డు మీదే, ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గానీ ఆయన ఉండగా కూడా ఆ వినాయకుడిని చూసి కూడా ఏం స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్క చెరుకట్ట తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకి చేత కాక మళ్ళా ఆయన 20 నిమిషాలు నిలబడతారు. మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కంచే మళ్ళా ఊరోళ్ళు అంతా ఆ పిల్లలు వినాయకుడు పిల్లలు అందరం కలిసి చెరుకట్ట అక్కడికి పోయినాం. సార్కు వయసు లేదు, నిలవన్నీకి వస్తలేదు, అసలు ఆయన ఏం మాట్లాడుతుందో తెలియదు. ఈరోజు వినాయకునికి అవమానం జరిగింది. హిందూ యువలకు చాలా ఇది ఘోరం అవమానం, ముఖ్యంగా చెప్తున్నాం. తర్వాత తర్వాత మేము సీఐ గారికి ఫోన్ చేసినాం, ఎస్పీ గారికి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే సీఐ గారు రావడం జరిగింది, ఇంకో పరిగెస్తాయి ఆయన కూడా రావడం జరిగింది. ఎస్ఐ గారు, సీఐ గారు ఎస్ఐ మీద చర్య తీసుకుంటామని పూర్వ గ్రామ ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి సీఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ గారి కింద దించిన వినాయకుడిని మళ్ళా సీఐ ఆధ్వర్యంలో తీసుకుపోయి నిమజ్జనం జరిగింది. కాబట్టి పూడూరు గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం ఎస్ఐని ఈ పూడూరు మండల వచ్చినప్పటి సాంటి చాలా రెండులు అవుతున్నాయి. గోరక్షణ మహాపాదయాత్రగా భక్తుల ఆత్మీయ సమ్మేళన కాచిగూడలోని శ్యామ్ మందిర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ కన్యాకుమారి వరకు గోపాదయాత్ర మద్దతుగా సినీ యాక్టర్ సుమన్ విష్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, గోవుని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని ఇతర దేశాలు మన గోవు పేరుతో వివిధ ప్రయోగాలను వినియోగించుకుంటున్నారని, కానీ మన దేశంలో గోవులని నిర్దాక్షిణ్యంగా కబిల తరలిస్తున్నారని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు. ఈ నెల అంటే సెప్టెంబర్ 27 నుండి మార్చి 27 తేదీ వరకు 180 రోజుల పాటు దాదాపు 4,900 కిలోమీటర్ల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా పాదయాత్ర ఉంటుంది. ప్రతి ఒక్కరికి గోమాత ఒక గొప్పతనం తెలియాలి, అలాగే గోవును మన తల్లిలా కాపాడుకోవాలని అన్నారు. సినీ యాక్టర్ సుమన్ మాట్లాడుతూ, తల్లి పాలి తర్వాత గోవు పాలు శ్రేష్టమైనది, గోవులను కాపాడుకోవడం మన ధర్మం, రాబోయే తరానికి ఆస్తులు కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించే సుమన్ తెలిపారు. కృష్ణ గురుస్వామి గారు, ఆయన మీకు అందరూ తెలుసు, గోమాత రక్షలో ఆయన చాలా ముందుకెళ్తున్నారు. మొన్న కూడా పాదయాత్ర చేశారు తిరుపతి ఆ సైడ్ అంతా. ఇప్పుడు కాశ్మీర్ కన్యాకుమారి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు, దానికి ఈరోజు గెట్ టుగెదర్ పెట్టారు. దానికి ముఖ్యంగా నా మిత్రుడు శ్రావణ్ గౌడ్, దీనికి నాకు ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు చెప్పడంతో ఈరోజు నేను వచ్చాను. ముఖ్యంగా ఇది ఒక చాలా బర్నింగ్ టాపిక్. ఇది మన ముఖ్యంగా హిందువులే కాదండి, అందరికీ గోవు అనేది అంత ఇంపార్టెంట్ యానిమల్. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, దానివల్ల పాలు వస్తుంది. మరి పాలు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఒకే పాలే కాదు, పెరుగు, మజ్జిగ, స్వీట్స్కి, ఆయుర్వేద ప్రోడక్ట్స్కి, అదే యూరిన్, గోమూత్రం ఈరోజు మెడికల్గా. తర్వాత దానికి పేడ కూడా ఏంటంటే పల్లెటూరులో అంతా ఏంటంటే ఈ వాళ్ళకి కింద నేలకి వేసేవారు. అండ్ ముఖ్యంగా హిందువులకి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ఒక జంతువుని చెప్పాలి. ఎందుకంటే ప్రతి దేవుడు దగ్గర, ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేవుడి దగ్గర కింద కానీ పైన కానీ వెనక కానీ మీరు చూసారంటే గౌ కనపడుతుంటుంది. ప్రతి దేవుడికి అది ఇష్టం. అదే మాదిరి మరి కులం విషయంలో వస్తే మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. ఇది మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. సో మన అందరం ఏంటంటే కలిసి దీన్ని రక్షించాలి.
దీనికి జరుగుతున్న అన్యాయాన్ని మనం రక్షించాలి. నేను మిగతా అంటే ఒక బఫలో కానీ బైసన్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ గోవు గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను, మన భారతీయ యూత్ అందరికీ చెప్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో ఎన్నో మ్యాజిక్ ఉందండి. ఈ దీని గురించి అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, అది నాలిక కూడా ఏమైనా హ్యాండ్ టచ్ అయితే తెలియకుండా మనకు ఉన్న కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయంట. అంటే భోజనాలు పెట్టేటప్పుడు మన నాలిక టచ్ అయితే ఎన్నో తీసుకుంటాయి. అంత అద్భుతమైన అంత ప్రియమైన ఒక జంతువుని చంపడం చాలా అన్యాయం. తల్లిపాలు లేకపోతే ఈరోజు ఇచ్చేది ఆవు పాలే, మేకపాలు కాదు, గాడిద పాలు కాదు, ఏ పాలు కాదు. మరి అది కూడా మీరు మర్చిపోయి దాన్ని చంపుతుంటే దాని కన్నీళ్ళు దానికి శాపాలు మీకు తగలదా? ఒక్కసారి ఆలోచించండి. మనుషులే కాదండి, జంతువులను కూడా మనం హింసిస్తే అది కూడా శాపాలు పెడతాయి. అందుకే కొన్ని ఇందాక చెప్పాను, కొన్ని ఇళ్ళలో వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండమైన పూజలు చేస్తారు కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సుఖంగా ఉండరు, చావు ఉంటాయి, రోగాలు వస్తాయి, నష్టం ఉంటుంది. ఎందువల్ల ఆ భూమిలో ఎన్నో సంవత్సరాల ముందు జంతువుల్ని ఇలాంటి ఆవుల్ని చంపుంటారు అది మనకు తెలియదు. అది తెలుసుకోవాలి, సిద్ధాంతాన్ని పిలిచి ఆ భూమి కింద ఏముంది తెలుసుకోవాలి. తెలియకుండా కట్టేసి వాళ్ళు ఆలోచిస్తారు, దేంటి వాస్తు ప్రకారం మనం కట్టాము కదా, ఎందుకు ఇలా ఇబ్బంది వస్తుంది, ముహూర్తం ప్రకారం మనం చేసాము కదా, పెద్ద పూజారి పీఠాధిపతి వచ్చారు కదా, ఎందుకు ఇలా మనకి ఇబ్బంది జరుగుతుంది అనుకుంటారు. కారణం అది. జంతువుల శాపాలు కూడా మనం ఎప్పుడు ఏ జంతువులు మనం కట్టకూడదు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు మరియు నర్సింగ అక్కపురి టౌన్షిప్ నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నర్సింగి నివాసి అయినందున నర్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపీసీ సెక్షన్ 376 క్రిమినల్ బెదిరింపు మరియు స్వచ్ఛందంగా గాయపరచడంలోని క్లాస్ మరియు కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ తెలుగు నటి అదితి రాయ్ హైదరి పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథ స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితులు ఈ వివాహంకు హాజరైనట్లు తెలుస్తోంది. వనపర్తి సంస్థాన దిశలో వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించినట్లు సమాచారం. ఇక వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక పెళ్లి అయిన విషయాన్ని తెలుసుకున్న సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవల కార్యక్రమంలో చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీమిండియాలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ధోని 2 ప్రపంచ కప్లు అందించిన కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా T20 ప్రపంచ కప్ సాధించడంతో పాటు పవర్ హిట్టింగ్ తో సత్తా చాటుతున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో ఈ త్రయం కూడా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. అయితే భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఈ ముగ్గురు ప్లేయర్స్ ను విస్మరించాడు. ఇటీవల యువరాజ్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో మీరు ప్లేయింగ్ 11 ను ఎంచుకుంటే మొదటి ముగ్గురు ఆటగాళ్లు ఎవరు అని యువీని ప్రశ్నించగా యువీ షాకింగ్ సమాధానం ఇచ్చారు. యువరాజ్ తన మొదటి ముగ్గురు ప్లేయర్లలో ధోని, రోహిత్, కోహ్లీలలో ఒకరిని సైతం తీసుకోకుండా జస్ప్రీత్ బుమ్రా వైపు మొగ్గు చూపారు. అలానే క్రిస్ గేల్, ఏబి డివిలియన్స్ లను మొదటి 2 స్థానాల్లో తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేస్తున్న మెగాస్టార్ చిరంజీవి. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందంటూ ఆగ్రహం. వందశాతం రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టా, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ, హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్.
గ్యాంగ్స్టర్ తనను లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు. హీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నర్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ. యువి సెలెక్ట్ చేసిన టీంలో ఇండియా నుంచి ఒక్కొక్కరికే ఛాన్స్. జస్ప్రీత్ బుమ్రా వైపు మొగ్గు చూపిన యువరాజ్ సింగ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.